అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణము, రెండు రోజుల నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న చర్చ అండి. విద్యా వ్యవస్థ పైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధింపబడుతుందని ఉత్తర్వులు జారీ చేసిందండి. దాని తర్వాత చాలామంది తెలుగు భాష ప్రేమికులు, అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులండి, వ్యాపారస్తులని ఎందుకంటున్నానంటే ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలు ఉండవని చెప్పుకుంటూ కోట్లు గడిస్తున్న విద్యావేత్తలు ప్రభుత్వ పాఠశాలల్లో మారుమూల ప్రాంతాల్లో పేద గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధిస్తే తెలుగు భాష చచ్చిపోతుందని వాళ్ళు తెగ బాధపడిపోతున్నారండి. వారి కోసము ఒక క్లుప్తంగా కొన్ని మాటలండి. ముఖ్యంగా నా నేపథ్యం చూసుకుంటే నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టానండి. మా నాన్న రైతు, వాళ్ళ నాన్న అంటే మా అబ్బ కూడా ఒక రైతు. చాలా వరకు మా కుటుంబ సభ్యులు రైతులండి. చిన్నప్పుడు నాకుండే సౌలభ్యం వల్ల నేను ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం జరిగిందండి. చదువుకొని అలాగే నా పట్టభద్రుని అయిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు రావడం జరిగిందండి. అది కూడా ఈ దేశానికి రావడం జరిగింది. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ఆంగ్లంలోనే మాట్లాడుతుంది, ఎందుకంటే ఆంగ్ల భాష పుట్టిందే ఈ దేశంలో. నా చుట్టూ ఉన్నవారు, నాతోటి ఏమంటారు సహోద్యోగులు, నాతో పనిచేసే వారంతా కూడా ఆంగ్లంలో మాట్లాడతారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడున్నా, ప్రతిరోజు ఆంగ్లంలో మాట్లాడుతున్నా, నా తెలుగు భాషకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి. నేను చిన్నప్పుడు చదివింది ఆంగ్ల మాధ్యమంలో, తర్వాత ఈ దేశంకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగం చేస్తుంది ఆంగ్లం మాట్లాడే వాళ్ళ చుట్టూ, కానీ నా తెలుగుకు ఎటువంటి ఇబ్బంది రాలేదండి. అలాగే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తే తెలుగు చచ్చిపోతుంది అనుకునే వారి కోసము నా 6 ఏళ్ల కొడుకు మాట్లాడిన కొన్ని మాటలు వినిపిస్తానండి. ఒక్కసారి వాడు ఏం మాట్లాడే వినండి. వాడు పుట్టి పెరిగింది ఈ దేశంలో అండి. బహుశా భారతదేశానికి 3-4 సార్లు వచ్చింటాడు, అంటే 3-4 నెలలు, కానీ అంతకంటే ఎక్కువ లేడండి వాడు. వాడి మాటలు ఒకసారి వినండి. ఇందాక సరదాగా ఈ వీడియో చేద్దామని ఆలోచించినప్పుడు వాడు సరదాగా ఆడుకున్నాడు, పల్టీ కొడుతున్నాడు. అరే, నువ్వు కొట్టే పల్టీని ఆంగ్లంలో చెప్పాలంటే ఎలా చెప్తావు చెప్పు అంటే వాడు చెప్తున్నాడు చూడండి. అది వాడు మాట్లాడిన భాష నాకే అర్థం కాలేదండి. ఇంకా మీకు ఎంత మాత్రం అర్థమైందో అది చెప్పడం కష్టము. మా వాడే ఇప్పుడు హనుమాన్ చాలీస చెప్పాడు, ఒకసారి వినండి. అలాగే శ్రీరాముని పాట కూడా పాడతాడు, ఒకసారి వినండి. ఓ రామ ఓ రామ ఓంకార ధామ, ఓ రామ ఓ రామ ఉననించు ప్రేమ, నావేను నందరు నవ్వుట కాయ, ఏమని తారు దురిక దేవరాయ. అది అండి, భారతదేశంలో పుట్టిన నేను, ఒక రైతు బిడ్డగా పెట్టిన నేను ఆంగ్ల మాధ్యమంలో చదివినా నా తెలుగుకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా, అయినా నన్ను తెలుగు మర్చిపోలేదు. అలాగే నా కుమారుడు ఇక్కడే పుట్టి పెరిగి, వాడి వయసు 6 సంవత్సరాలండి, వాడు ఆంగ్లం మాట్లాడుతున్నా తెలుగు భాషను నేర్చుకొని తెలుగులో మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మన భాష తెలుగు భాష అండి. మాతృభాషను ఎవ్వరు మర్చిపోలేరు, కన్న తల్లిని మాతృభాషను ఎవరు మర్చిపోలేరు. అది అడిగి తెలుసుకోవడానికో లేకపోతే అరువు తెచ్చుకోవడానికో అది వేరే వస్తువు కాదండి, అది మన శరీరంలో అంతర్భాగం మన మాతృభాష, మన సంస్కృతిలో అంతర్భాగం మన మాతృభాష. ఒకసారి నేర్చుకుంటే ఎవరు మర్చిపోరండి. కాబట్టి పాపం
ఆ మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, అవకాశం లేని విద్యార్థులు, వారికి ఈరోజు ఆంగ్ల భాషలో, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుందంటే మనం అందరం సంతోషించాలండి. ఎందుకంటే వారు రేపు పట్టణాల్లోకో లేకపోతే ఇంకో ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దేశంలో కూడా మేము చూస్తామండి, పాపం తెలుగు భాషలో, తెలుగు మాధ్యమంలో చదివిన వారు ఇబ్బందుల్లో పడటం మేము కూడా గమనిస్తూనే ఉంటాం. అవన్నీ అధిగమించడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొస్తే దానిని రాజకీయం చేయడం సమంజసం కాదండి. మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, ఈ రెండింటి విషయాల్లో రాజకీయాలు వద్దండి ఏ పార్టీలైనా. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం లేకపోయినా, ప్రభుత్వాలు మారినా ఇబ్బంది పడేది పేద ప్రజలే. ఇబ్బందులు వచ్చేది ఈ రెండు విషయాల్లోనండి, ఒకటి విద్య, రెండు వైద్యం. ఈ రెండింటిని ప్రభుత్వాలు పేద ప్రజలకు అందిస్తుంటే దయచేసి వాటి ఫలాలను పేద ప్రజలు అనుభవించనీయండి. ఎవ్వరు వాటిని ఆపాలని చూడొద్దు. చేతనైతే మీ సాయం మీరు చేయండి, వారి కోసం మీరు సాయం చేయండి, లేకపోతే సహకరించండి అంతే. తప్పితే వ్యతిరేకించి జరగాల్సిన కార్యాలను కూడా జరగకుండా ఆపొద్దండి దయచేసి. ఇది నాకు చెప్పాలనిపించింది, మీకు చెప్పానండి. మీరు ఒకటి గమనించినట్టయితే, నేను ఈ సందేశం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క పదం కూడా ఆంగ్లం లేకుండా తెలుగులోనే మాట్లాడుతున్నానండి. ఇది నేనేదో రాసుకొనో లేకపోతే బట్టి బట్టి 10 సార్లు ఆలోచించి చెప్పింది కాదండి, మనసులో అనిపించింది చెప్తున్నాను. నాలాగా నేను గొప్ప అనిపించట్లేదండి, నాలాగా విదేశాల్లో వేలల్లో లక్షల్లో ఉన్నారండి తెలుగు భాషా ప్రేమికులు, తెలుగులోనే మాట్లాడాలనుకునేవాళ్ళు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనుకునేవారు. కాబట్టి తెలుగు భాష ఎక్కడికి వెళ్ళదండి. మీకు నా ఈ సందేశం నచ్చినట్లయితే దయచేసి 10 మందికి చేరవేయండి. మన పేద ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు మనం అందరం చేయూతను అందిస్తాం. వారికి మన సహకారం అందిద్దాం. వారు ఉన్నత ఏంటి శిఖరాలు అధిరోహించడానికి మన వంతు సాయం మనం చేద్దామండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.